ఏమో అది నేను కూడా చూశాను, ఆయన జీవో కూడా ఇచ్చాడు. ఏప్రిల్ 1 నుంచి జరుగుతుందని ఒక జీవో కూడా వచ్చింది కదా, ఎన్ఆర్సీ జీవో. స్టేట్ గవర్నమెంట్ ఎన్ఆర్సీ జీవో ఇచ్చాడుగా, ఎన్ఆర్సీ జీవో కూడా ఇచ్చాడు ఏప్రిల్ 1 నుంచి. కానీ తర్వాత దీనికి మేము వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ని ఆ రోజే వ్యతిరేకించుంటే మెంటల్గా జనం రెడీ అవుదురు. ఇక్కడే ఉన్నాం ఆర్ఎస్ఎస్ కూర్చో వచ్చేస్తాం, పెద్ద ఆర్ఎస్ఎస్ ఆయనే. నేను క్యాంపు కూడా వెళ్ళాను, మీ ఫాదరే తీసుకెళ్ళాడు. వాళ్ళ ఫాదరే కంటిపూడి రామారావు అని ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాడు క్యాంప్కి. కుర్రాడు హుషారుగా ఉన్నాడు, అది సర్వారాయుడు అండి, కంటిపూడి సర్వారాయుడు. రెండుసార్లు పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోవటం వల్ల ఫుల్ రిచ్ అయిపోయాడు. మూడుసార్లు వ్యాపారంలో బ్రహ్మాండం సంపాదించుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. సారాను ఇసుక నెక్స్ట్ టైం మీరు స్పెట్లు చెప్పి. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించమని నేను మొట్టమొదటి మీటింగ్లో చెప్పాను, అది మాత్రం మానద్దు బాబు అని. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ అదే కదా, అది మానద్దు అని చెప్పాను. రెండు కుదరవండి అన్నాడు ఆయన, కానీ ఇప్పుడు కుదురుతోంది. అంటే ఆవేళ సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయనేటువంటి ఆలోచనలో ఉండుంటాడు, అందుకని రెండు కుదరవండి అన్నాడు. ఈవేళ అవకాశం ఇంకా 4 ఏళ్ళ తర్వాత కానీ ఎలక్షన్ లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే యాక్ట్ చేయడం చాలా కరెక్ట్ డెసిషన్. పొత్తు ఇప్పుడు పొత్తులకి అసలు ఏముంది, ప్రిన్సిపల్ ఏముంది? సేమ్ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎలక్షన్ కమ్యూనిస్టు, నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ. ఈయన ఏమి అధికారంలో లేడు కాబట్టి ఇంకా పర్వాలేదు, ఈయనకి ఎటు వీలుంటే అటు చేయొచ్చు. సో ఈ పొత్తుల మీద నెక్స్ట్ నీకు చెప్పానుగా, పవన్ కళ్యాణ్కి మాకు పిఎస్సి ఉంది, పరస్పర అభినందన కమిటీ. జనసేనకి నాకు పరస్పర అభినందన కమిటీ అని అంటే తెలీదు, ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు. నిజంగా మూడు రాజధానులు అనేది ఎక్కడ పెట్టి సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఇది పెట్టాడు గ్రామ సచివాలయాలని. నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు, కానీ పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళవటం పెద్ద బూతు. అందరూ ఇళ్ళ దగ్గర కూర్చుని ఉంటారు, అదేదో ఇంటికి చుట్టుపక్కల వార్డులో ఎక్కడ స్కూల్ దగ్గర ఇస్తారంటే వెళ్ళి తెచ్చుకుంటారు, కానీ పెన్షన్లు ఇంటికే ఇస్తారంటే పని మానేసి ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు. ఆవేళ రాకపోతే క్యాన్సిల్ అయిపోతుంటారు, అది అనవసరం. ఎవరైనా బాగా కదలలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఉంటే పట్టుకెళ్ళవచ్చు, కానీ పెన్షన్లు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తారు? అసలు నా ఉద్దేశంలో కార్యాలయం ఎక్కడుంది అన్న దాన్ని బట్టి అభివృద్ధి జరగదండి. నేను నా మాట వినేవాడు ఉంటే నాకున్నటువంటి ఎజెండా ఒకటే, ఫస్ట్ ప్రయారిటీ పోలవరం తీసుకురండి. పోలవరం మీరు 21 డిసెంబర్కి ఇచ్చేస్తామని చెప్పి నిన్న మొన్న మంత్రి గారు అన్నారు, అసాధ్యం, అది ఇంపాసిబుల్. కానీ అట్లీస్ట్ మీ టర్మ్ పూర్తయ్యే లోపల పూర్తి చేయండి. దానికి కావాల్సింది డబ్బు విషయం మాట్లాడండి. సెకండ్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పేరు బాగోలేదు వాళ్ళకి, తీసేయండి. తీసేసి రాయితీలు ఇవ్వనండి, ఏదో మన ట్యాక్స్ ఇన్సెంటివ్. ఆంధ్ర అన్ని మొత్తం స్టేట్కి అక్కడ, రాయలసీమ 4 రాష్ట్రాలు, ఉత్తరాంధ్రలో 2, విజయనగరం శ్రీకాకుళం అక్కడ 4. ఈ 6 జిల్లాల్లో ఇండస్ట్రీ పెట్టిన వాడికి ఫ్రీ ల్యాండ్, ఫ్రీ కరెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్. 5 ఏళ్ళు ట్యాక్స్ ఇవ్వము, ట్యాక్స్ మీరు కట్టక్కర్లేదు. రండి, ఈ డేట్ కూడా పలానా రోజు వరకే ఉంది, 3 నెలల్లో మీరు క్లియరెన్స్ తీసుకోండి. సంవత్సరంలోగా ప్రారంభించాలి, సంవత్సరంలోగా ప్రొడక్షన్లోకి రావాలి. ఇండస్ట్రీలు ఎవడొస్తే వాడికి రెడ్ కార్పెట్ 24 అవర్స్లో ఇచ్చేస్తున్నాం అని ప్రకటించండి, అప్పుడు వస్తాయి ఉద్యోగాలు. అక్కడికి వెళ్ళి మీరు సెక్రటేరియట్ పెడితే ఉద్యోగాలు ఏమొస్తాయి? ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ పెరగాలి, అగ్రికల్చరు, దీంట్లో చాలా ఉద్యోగాలు వస్తాయి.